విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం బీజేపీ జనసేన బలపరిచిన సబ్బవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గొల్ల సాయి కిరణ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బవరం పంచాయతీలో 70 ఏళ్ల తర్వాత రిజర్వేషన్ వచ్చిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. తాను గెలిస్తే పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా పేదనాయుడుపాలెం ఆదిరెడ్డిపాలెం గొల్లలపాలెం గొల్లవాణిపాలెం చెన్నైపాలెం గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ పంచాయతీకి వస్తాయని రాష్ట్రంలో బీజేపీ జనసేన పార్టీల సహకారంతో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు ఓటు వేసి గెలిపించాలని కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ గల్లా శ్రీనివాసరావు రామానాయుడు నరసింగరావు సామ్రాట్ కుమార్ అల్లు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మాకొచ్చిన గుర్తు మంచం గుర్తు మా మంచం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ప్రజలందరూ గెలిపిస్తాను. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ డైరెక్ట్గా ప్రజలకే నిలిపిస్తానని కోరుతున్నాను. ప్రజలను గెలిపిస్తే ఈ పంచాయతీ ఏం చేద్దాం అనుకున్నాను. ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజలు ఏం అవగాహన అంటే ఏం చెప్తే అది చేస్తాం సార్. రోడ్లని సీసీ రోడ్లని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అని వాటర్ అని ఏమంటే దాని గురించి పరిష్కారం చూసి డైరెక్ట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎటుకు వస్తే అవన్నీ డైరెక్ట్గా ప్రజలకు అందిస్తాను. ఎవరైతే పంచాయతీలో ప్రెసిడెంట్గా ఉన్నారో పార్టీతో నిమిత్తం లేకుండా డైరెక్ట్గా నిధులు ఏర్పాటు చేయనందుకు నరేంద్ర మోడీ గారు ఫస్ట్ నిర్ణయం కిందటి ప్రభుత్వంలోనే తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఈ రోజు స్టేట్ పార్టీలో ఏ గవర్నమెంట్ ఉన్నా ఏది ఉన్నా బలోపేతం చేయనందుకు పార్టీని మొబ్బు పెట్టి పథకాలు కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు చెప్పుకుని అంతే స్టేట్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చెప్పుకోవడం చాలా తప్పది. ఎన్ఆర్జీఎస్ వర్క్ కానీ ఇల్లు ఇచ్చేది కానీ పట్టాలు వేసేవో ఏదైనా ఇప్పుడు మన యూత్ ఉన్నారు.